Hi friends, welcome to your channel Telugu Job Point. Friends, ఈ రోజు KIMS హాస్పిటల్ ఒంగోలు నుంచి వేకెన్సీ రావడం జరిగింది. ఇందులో మీరు 13 డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అన్ని అంటే ఇందులో ANM, GNM, BSc నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, అలానే ఫ్రెండ్స్ మనకు ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఐఐటి వాళ్ళు, అలానే ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో శాలరీ కనుక మనం చూసుకున్నట్లయితే 10,000 నుంచి 2,000 అంటే 25,000 వరకు మనకు ఇవ్వడం జరుగుతుంది. అదివేళ అలానే ఫ్రెండ్స్ ఇందులో ఇంటర్ వాళ్ళకి మనం చూసుకుంటే మనకు ఇంటర్ వాళ్ళకి 10,000 నుంచి 15,000 వరకు మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే డిప్లొమా, బీఎస్సీ, ఇంటర్ చేసిన వాళ్ళకి, అలానే డిగ్రీ చేసిన వాళ్ళకి, ఐటీఐ వాళ్ళు చేసిన ఫ్రెండ్స్ అంటే అన్ని రకాలుగా మీకు ఇందులో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకసారి అంతా క్లియర్గా చదవండి. చదివినాక మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం 18 వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో అడిగినటువంటి డీటెయిల్స్ ఫిలప్ చేయండి. అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో అంటే మీరు క్యాండిడేట్ నేమ్ ఇచ్చి, అలానే ఇక్కడ డీటెయిల్ అనేది అంటే ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, అలానే ఫ్రెండ్స్ ఇక్కడ సింగిలా, మ్యారీడా, అలానే కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు అంటే ఫాదర్ నేము, క్యాస్ట్ ఏంటి, అలానే డిస్టిక్ అంటే 13 డిస్టిక్ల వాళ్ళు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. లేకపోతే మీకు జాబ్ లొకేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జాబ్ లొకేషన్ మీకు కానీ చూసుకున్నట్లయితే ఒంగోలులో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలానే ఫ్రెండ్స్ అంటే కేఎంఐఎస్ హాస్పిటల్ ఒంగోలులో మీకు ఇవ్వడం జరుగుతుంది జాబ్ లొకేషన్. మీరు ఎలిజిబుల్ అంటే మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే, మీరు చేయాలనుకున్న వాళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో అప్లై చేయాల అంటే అప్లై అనేది ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్ మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఎలాంటివంటి మీకు రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఎలాంటివంటి ఫీజు లేదు, ఫ్రీగా మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి న్యూస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే చేయాల్సింది ఒకటి, ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.